నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నారు సార్? గుడ్, మీరు ఎలా ఉన్నారు? రిపీటెడ్గా థ్యాంక్ యూ సార్. బాగున్నారు. రిపీటెడ్గా అడిగాను అని అనుకోకుండా సార్, అసలు ఈ సినిమాకి రాధేశ్యామ్ అనే టైటిల్ ఎందుకు అనుకున్నారు? లవ్ స్టోరీ చేద్దాం అనుకునేటప్పుడు అండి, లైక్ ఐ థాట్ మనకి ఇండియాలో మన ఇండియన్ కల్చర్లో ఉన్న గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఒక రాధా కృష్ణుల మధ్య కథ అది. సో నాకు దాన్ని దానికున్న ఒక క్లాసికల్ టచ్ ఏదైతే ఉంటుందో మన కథకు కూడా ఉన్నదని ఒక ఫీలింగ్తో పెట్టిందండి అది. అంతే, లైక్ దేర్ ఇస్ నథింగ్ మోర్ ఆర్ లెస్ టు ఇట్. కథని పేపర్ మీద పెట్టినప్పుడు మీ కథలో పామిస్ట్ ప్రభాస్ గారిని ఊహించుకుంటూ రాసిన స్టోరీయా, లేకపోతే ఆ స్టోరీలో ఎవరిని పెట్టుకున్నా ఓకే అనుకుని రాసిన స్టోరీయా సార్? నేను లవ్ స్టోరీ రాద్దామని ఫిక్స్ అయినప్పుడే ఇలాగ ప్రభాస్ గారు ఒక లవ్ స్టోరీ కోసం చూస్తున్నారని నాకు తెలిసిందండి. సో సబ్కాన్షియస్లీ హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్, ఆయన పెట్టుకొని రాసిందే. ప్రభాస్ గారిని కాకుండా ఈ స్టోరీని ఒకవేళ ఎవరినన్నా ఊహించుకొని ఇవ్వగలగాలి అని అనుకుంటే మీ మైండ్లో ఫస్ట్ వచ్చే ఇట్స్ లైక్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ రెలివెంట్ థింగ్ రైట్ నౌ, బికాస్ మనం చేసేసాం కాబట్టి. అట్లా అని కాదండి, లైక్ ఇట్ ఇట్ క్యాన్ బి సూటబుల్ టు ఎనీ యాక్టర్, లైక్ అంత పెద్ద ఇమేజ్ ఉండి అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉండి ఆయన మన కథ చేయడం అనేది డెఫినెట్లీ ఇట్ విల్ బి అ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ మీ. సో ఆబ్వియస్లీ లైక్ ఐ థింక్ హీఈస్ ద రైట్ చాయిస్ అండ్ ద ఓన్లీ చాయిస్ యాజ్ ఆఫ్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ఇట్. ప్రభాస్ గారి ఒక సాహో ఒక బాహుబలి తర్వాత ఇంత కల్ట్ లవ్ స్టోరీ అంటే ఇంత డ్రామాటిక్ రొమాంటిక్గా నడిచే ఈ స్టోరీలో అసలు ప్రభాస్ని మీరు ఎలా ఊహించుకొని తీశారు సార్? ఎలా చూపించుకుందాం అనుకున్నారు అసలు? అంటే ఆయన సినిమాలు చాలా ఉన్నాయి కదండి, లైక్ హీ వాజ్ వెరీ గుడ్ అట్ చార్మింగ్ ఆన్ స్క్రీన్ విత్ విమెన్. మిర్చిలో తీసుకుంటే ఆ కెమిస్ట్రీ కానీ, లేకపోతే డార్లింగ్ తీసుకున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ తీసుకున్నా, ఆయన కొత్త ఏం కాదు ఇది. బట్ ఇది సినిమాలు మొత్తంగా కొత్తగా ఉండేది ఏముంటుందంటే ఒక ఫైట్ కూడా లేకుండా చేద్దాం అనుకోవడం అనేది ఒక కొత్త ఎలిమెంట్, కొత్త ఎక్స్పెరిమెంట్ అది. ఈ సినిమాని తీయటం అయిపోయింది సార్, అంటే బిఫోర్ సినిమాని తీసే కష్టం అంతా ఒక ఎత్తు అయితే రిలీజ్ చేసే టైం కల్లా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లోకి వచ్చారు మీరు యాక్చువల్లీ? అదే అంటే మేము పబ్లిసైజ్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఇది ఒక పోయిటిక్ లవ్ స్టోరీ అనే ఆస్పెక్ట్లోనే వెళ్ళాము. టీజర్ ట్రైలర్స్ కానీ అది కానీ అదే ఆస్పెక్ట్లో ఉన్నాయి. రెండోది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అవ్వచ్చు, మిగతా వాటిలో ఫైట్ ఉండదు అనేది క్లియర్గా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. బట్ యాజ్ ఫ్యాన్స్ దే ఎక్స్పెక్టెడ్ అ బిట్ ఆఫ్ యాక్షన్ ఫ్రమ్ హిమ్. సో యా, అది ఆ ఎలిమెంట్ అనేది లేదు ఈ సినిమాలో. సో లైక్ ఫస్ట్ డే సెకండ్ డే ఫ్యాన్స్ దగ్గర నుంచి కాల్స్ కానీ స్పేస్ ఉన్నప్పుడు పెట్టుండాల్సింది కదన్న. సినిమా చాలా నచ్చింది, చాలా బాగుంది, బాగా కనెక్ట్ అయింది, బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఒక ఫైట్ ఉంటే ఇంకొంచెం బాగుండేది కదా అది. బట్ సమ్ స్టోరీస్ షుడ్ నాట్ హ్యావ్ ఫైట్స్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ స్టోరీ.